రాసిన పత్రిక పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి అపొస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ అధ్యాయము గలతీయ పత్రిక 5వ అధ్యాయం అయినప్పటికీ దాదాపుగా మన మనసులో రెండు విలువైన సంగతులు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాం. అదేంటంటే ఆత్మఫలాలు, శరీర కార్యాలు, ఈ రెండింటి గురించిన అధ్యాయం ఇది. అందుకనే ఈ రెండింటి మధ్యన 14వ వచనంలో రాయబడిన మాటతో మనం ప్రభువును సమీపించడానికి ఇష్టపడదాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14. ధర్మశాస్త్రం అంతయు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించటం, ఇదే ధర్మశాస్త్రంలో ఉన్నది. అయితే ఈ ధర్మశాస్త్రము నీ అనుసరించేటప్పుడు అనేక పర్యాయాలు ధర్మశాస్త్రంలో ఉన్న అభ్యంతరకరమైన సంగతులు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుకనే ఈ లేఖనంలోనే ఒక మాట నాగవచనంలో రాయబడిన మాట ఏంటండి, మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం వలన ఎవరికైనా నీతిమంతులు కాలేదు. ప్రేమించమని చెప్పింది ధర్మశాస్త్రం, నిన్నవలే నీ పరివారిని ప్రేమించమని చెప్పింది, మంచి మాటే. అయితే అన్నంత మాత్రాన అది నీతిని ఇవ్వదు, అది నీతిని మనకి ఇవ్వదు. ధర్మశాస్త్రము 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏంటంటే, దాస్యమనే కాడిని చూపిస్తా ఉంటుంది. దాస్యమనే కాడి పాపపు భూయిష్టమైనటువంటి భూమిని చూపిస్తా ఉంటుంది. ఇంకా ధర్మశాస్త్రము సున్నతిని చూపిస్తా ఉంది. 3వ వచనం, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబడుతుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరణం దృఢముగా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెబుతా ఉందంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు అంట, తర్వాత నీవు దాస్యమనే కాడి కింద నుండి బయటకు రావాలి అని చెప్తుంది. నీవు సున్నతి పొందినంత మాత్రాన నీవు పరిపూర్ణుడు కాలేవు అని చెప్తా ఉంటుంది. తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి 9వ వచనంలో, పులిపిండి పురుషుల పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయరు కదా. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా పురుషుల పిండి యొక్క తత్వాన్ని చూపిస్తూ ఉంటుంది, పాత జీవితానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, మనల్ని 26వ వచనం ప్రకారం ఒకరి ఒకరు వివాదమును లేకపోతే ఒకరి అనురాగము అసూయ పడకయు వృధాగా అతిశయ పడక ఉంది. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా వృధాగా అతిశయపడేటట్టు చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మఫలాలు, ఈ శరీర కార్యాలు రెండింటికి మధ్యలో పెట్టుకుంటే ఈ ప్రకారం ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయదు, ఈ ధర్మశాస్త్రం ఎవరిని స్వతంత్రులుగా వంచదు, ఈ ధర్మశాస్త్రం సున్నతి పొందినంత మాత్రం పరిపూర్ణుడు అని చెప్పదు, ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు పులిపిండి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది, ఈ ధర్మశాస్త్రము అసూయపడతాము కలవరు ఎప్పుడు హృదయంగా ప్రయాసపడినట్లుగా చేస్తుంది. ఎంతకాలం చూసినా ప్రయాసం మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల? అందుకనే దేవుడు రెండు విలువలు ఇచ్చాడు, ఒకటి ఆత్మఫలాలు, రెండోది శరీర కార్యాలు.
ఈ శరీర కార్యాల లిస్టు 15, ఆత్మఫలాల లిస్టు 9. చూడండి, మనం చూస్తాం ముందు ఆత్మఫలాలు 22 వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఆత్మఫలాలు. ఈ శరీర కార్యాల్లో 9 ప్రోగ్రామ్ ఎప్పుడు కలిగినాయి? ఎన్ని సింగిల్? ఆత్మఫలం అంటే ఒకటే, ఆ ప్రేమ అంటే ఒకటే, దీర్ఘశాంతం అంటే ఒకటే, దయాళత్వం అంటే ఒకటే, మంచితనం, ఎన్ని? ఒకటి ఒకటే. శరీర కార్యాల్లో ఇట్లాంటి 9 రోలల్ నెంబర్ ఉన్నాయి. అవేదో చూస్తాం, చూడండి దయచేసి. అది ఎక్కడ నుండి ఉంది అంటే 19వ వచనం నుండి చూస్తాం. 19వ వచనంలో 20వ వచనంలో ద్వేషములు, తర్వాత 21వ వచనంలో మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అలర్తో కూడిన ఆట పాటలు. ఈ 9 పెరిగాయి అన్నమాట. క్రోధం అనేది పెరుగుతూనే ఉంటుంది, కక్ష అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది, పెరిగాయి అన్నమాట. డబుల్ డబుల్ అవుతూ ఉంటాయి. ఇవాళ పుట్టింది, రేపు 2 అవుతుంది. ఇవాళ 2 ఉన్నది, రేపు ఎల్లుండి 4 అవుతుంది. రేపు 4 ఉన్నది, 8 అవుతుంది. కక్ష తగ్గించుకున్న వాడు ఎవరు ఉంటాడు ప్రపంచంలో? ఏమా కక్ష ఒకసారి వచ్చిందంటే అది రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది. అట్లాగే అసూయ అనేది కూడా డబుల్ అయ్యి, అసూయలు, విమతములు, విభేదములు, ఇవన్నీ 2-2 ఉంటాయి, 2, 4, 6 ఉంటాయి. అందుకని ఒక 6 మాత్రం సింగులర్గా కనపడతామని. అదేదంటే జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, కలహం. ఈ 6 మాత్రం సింగులర్గా కనపడుతున్నాయి, 9 ప్లూరల్గా కనపడుతున్నాయి, మొత్తం 15 శరీర కార్యాలని, 9 ఆత్మఫలాలు ఎక్కడ చేయించగలం? అంటే ఎంత కష్టం ఎప్పుడు కానీ. అందుకనే లోకంలో అంటారుగా, మంచి సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి, చెడ్డ సంపాదించుకోవాలంటే కొన్ని నిమిషాల్లో సరిపోద్ది అంటారుగా. అందుకని నిన్ను ప్రేమించాలంటే ఈ 15 వాటిని దాటుకొని 9 రావాలి. 15 దుర్గుణాలను దాటుకొని 9 మంచి లక్షణాలకు రావాలి. మళ్ళీ 15 కూడా 9 నువ్వు నీకు నీకు నేను 2 అన్నావు అనమాట. ప్రేమ అన్నవనుకో, నేను క్రోధాన్ని అంటాను. సాత్వికం అన్నానుకో, నేను విమతని అంటే డబుల్ విమతములు అంటాను. కాబట్టి ఇప్పుడు వీటన్నింటినీ జయించుకుంటూ రావాలంటే మనకి ప్రాముఖ్యంగా కావాల్సినవి ఒక 3 కావాలి. ఆ 3 ఒక ప్రాముఖ్యమైన ఆధారం ఉంది 24వ వచనంలో. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. సిలువ ఒక్కటిగానే ఉంటే ఆ 15 ఈ 9 డబుల్ డబుల్గా ఉన్న వాటిని జయించుకొని ప్రభు ఇచ్చినటువంటి ఆ వినిమైనటువంటి ఆత్మఫలాల్లోకి వస్తాం. క్రిస్టియస్ సంబంధులు వీటిని ఏం చేసినారంట, దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువేసేశారు. ఒక సిలువ కానీ ఉందంటే అన్నిటిని కొట్టుకుంటూ వచ్చేయచ్చు.
మన సిలువ వేయబడాలి. మన జీవితం ఏమైనా ఏం చేయబడాలా? మనము క్రీస్తు యేసు నందున్న ఆత్మ సంబంధమైన ప్రజగా సిలువ వేయబడటానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే సిలువ వేయబడతామో 5వ వచనంలో రాయబడిన మాట, ఏలేలుగా మనము విశ్వాసము గల వారమై నీతి కలుగని నిరీక్షణకు సఫలము కలిగిన ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. సిలువ వేయబడగానే మన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే నీతిని ఇస్తుంది. నీతి ఏమో నిరీక్షణనే ఇప్పుడు పెరిగిపోతున్నాయి. ఆ 10 ఏళ్ళకి 30 అయిపోతాడు ఇప్పుడు తెలియకుండానే. ఎప్పుడైతే సిలువ దగ్గరికి వచ్చామో సిలువ విశ్వాసాన్ని ఇస్తుంది, విశ్వాసము నీతిని ఇస్తుంది, నీతి నిరీక్షణను డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు. ఆ తర్వాత వచనము 7లో మీరు బాగా పరిగెత్తుతుంటే సాధ్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించారు? ఇప్పుడు ప్రభు కొరకై సత్యానికి విధేయతకు మనము సత్యానికి విధేయమైపోతున్నాం, బాగుగా పరిగెత్తుతున్నాం. ఇప్పుడు సత్యం వచ్చేస్తుంది, విధేయత వచ్చేస్తాము. చూసారు, ఇప్పుడు తెలియకుండానే మన లోపలికి విలువైనటువంటివి జయించగలిగిన వచ్చేస్తా ఉన్నాయి. ఇలా 9 ఉన్నాం, ఇప్పుడు 9లో ఇందాక విశ్వాసము నీతి నిరీక్షణ వచ్చింది, ఇప్పుడు సత్యము విధేయత వచ్చింది, 5 పెరిగింది. అప్పుడేమైంది? 9, 5, 14 అయింది కదా, ఇంకా పెరుగుతున్నాయి. అరే అండి, వచనము 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించవారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమం వచ్చేసింది ఇప్పుడు, ఎట్లా వచ్చేసింది? 14+1 కదా, 15 అయిపోయినాయా? సమానం అయిపోయినాయా? ఈ ప్రకారం శరీర కార్యాలు ఎట్లా కనపడుతున్నాయి? క్రమముగా నడుచుకుందాము, క్రమం వచ్చింది, ఆత్మానుసారమైన క్రమం, సంఘ క్రమం, విశ్వాస క్రమం, ప్రార్థనా క్రమం, పరిశుద్ధ జీవిత క్రమం, భక్తి జీవిత క్రమం. ఇప్పుడు ఈ ప్రకారం శరీర కార్యాల లిస్టు, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల లిస్టు పెడితే సమానంగా కనపడుతుంది. మధ్యలో సిలువ ఉంది. సిలువ లేకుండా లేవు, సిలువ లేకుండా వీటిని జయించలేము, సిలువ లేకుండా మనము స్వతంత్రము కాలేము, సిలువ లేకుండా ప్రేమలోనికి మనము రాలేము, సిలువ లేకుండా మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండలేము, సిలువ లేకుండా ఆత్మ సంబంధమైన క్రమబద్ధమైన జీవితం మనకి రాదు. ప్రేమల వల్లారా, ఇవదే కాలిపోయాడు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. అందుకనే ధర్మశాస్త్రం అంతా నిన్ను వలే నీ పరివారిని ప్రేమించు అనే మాటలో ఈ ప్రేమకు రావాలంటే సిలువకు ఆ ప్రకృతిన వాటిని చూడొద్దు, సిలువకు ఈ ప్రకృతి వాటిని చూడు. ప్రభు మనకి ఇచ్చిన పరిశుద్ధమైన దైవికమైన నియమాన్ని చూడు, శత్రువు పెట్టే అవతల వాటిని మనము అవతలి సిలువను దాటుకుని అవతలి అయితే అవన్నీ ఆక్రమిస్తాయి. అదొక పాపపు పుట్ట. యువతే ఎప్పుడున్నావా? ఈ పరిశుద్ధమైనటువంటి తేనె పుట్ట, ఇది పుట్టలాగే ఉంటుంది కానీ దీంట్లో తేనె ఉంటుంది, మాధురిత ఉంటుంది, మంచితనం ఉంటుంది, ప్రభు యొక్క గుణాతిశయాలు ఉంటాయి. అవతలికి వెళ్తే పాప పుట్ట, పాపం పుట్ట, కాటి వేసేవి, కనికరం లేనివి, దయ లేనివి, జాలి లేనివి, ఆచరణకు యోగ్యత కానివి, అర్హత లేనివి. కాబట్టి రెండింటి మధ్యన యేసు ప్రభువు మన కొరకు సిలువను. అందుకనే చాలా మంది ఇళ్లలో సిలువ, బండి మీద సిలువ, బస్సులో సిలువ, నూతన సిలువ, సిలువ కదా, ఎటు చూసిన సిలువనే. ఎందుకనంటే ఈ సిలువ విలువైనది. ఈ సిలువ ద్వారా మనకు విలువ దొరికి ఒకరికి దొరికింది.
పాప ప్రపంచమైనటువంటి లోకం నుండి పరిశుద్ధమైన జీవితంలోకి రాగలుగుతున్నాం. సంఘం అనే క్రమాన్ని మనం అనుసరించగలుగుతున్నాం. ఆ క్రమమే 1 కొరింథీ 11:23 అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని, నేను ఈ విషయమే మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన. ఇంకా మొదటి వచనం అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా అంటాడు, చూడండి దయచేసి 26, మీరు ఎట్టడి తిని ఈ పాత్రలను జాగ్రత్త పడాల, ప్రభువత్సు పర్యంతమైన మరణమును ప్రచురించేది. ప్రభు వల్ల పొందితిని, ప్రభు వచ్చే వరకు ప్రకటన, ప్రభు చేత పరీక్షింపబడటం, ప్రభు రాజ్యంలో ప్రవేశించడం. చూడండి ఏమంటాడు 20:30, ఇందువల్లే మీరు అనేక బలీలు రోగులైనారు చాలా మంది నిద్రించుకున్నారు, అయితే మనల్ని మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన లోకముతో పాటు మన శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాం, ప్రభు చేత క్రమపరచబడుతున్నాం. శిక్షింపబడుతున్నామంటే క్రమపరచబడుతున్నాం. నేను ఇలా ముందు ఇలా చెయ్యి ఇలా వెళ్ళు అని వృత్తి మనకి నేర్పిస్తాం. ప్రభువాలను పొందండి, ప్రభు చేత పరీక్షింపబడటం, ప్రభు రాకడ కొరకు నిరీక్షించటం, ప్రభు బోధించిన మేరలో మనల్ని మనము సిద్ధపరచుకోం. అందుకని ప్రభు చేతనే మనము శిక్షింపబడుచుకో. ఏ మనుషులు మనం శిక్షించాల్సిన అవసరము కొంచెం కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎప్పుడు కథ కడతా అంటాడు, ప్రతి శిక్షణ ప్రస్తుతం కష్టంగానే ఉంటుంది, కానీ అభ్యాసం చేసిన వెళ్ళ అది ఎట్లా ఉంటుందంట? ఏప్రిల్కి రాసిన పత్రిక 12:5-6 మరియు నా కుమారుడు ప్రభు చేయు శిక్షను నిర్లక్ష్యము పెట్టకు, ఆయనని గ్రహించినప్పుడు తీసుకోకు. ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించి తను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్టు మీతో సంభాషించడానికి హెచ్చరిక మరిచిత్తని. చూడండి, ప్రతి శిక్ష వచ్చును, ప్రస్తుతం ఉన్న సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడదు కానీ సంతోషకరముగా కనబడదు, అయినను దానిని అభ్యాసము కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. ప్రతి శిక్ష దుఃఖకరంగా కనబడుతుంట ప్రస్తుతం, అభ్యాసం చేస్తే నీతి సమాధానము ఆ ఫలాలతో మనము ప్రభు చేత శిక్షింపబడటం మనకు మంచిదే. నీతిమంతులుగా మార్చుకోవడానికి, సమాధానకరమైన వ్యక్తులుగా ఉండడానికి, జీవనకరంగా ఉండడానికి, క్షేమకరంగా ఉండడానికి. ఒక్క మాట చెప్పాలంటే, మీరు నాకు సాక్షులు అని చెప్పబడిన ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ఆధారమవుతాం. కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంటున్నాం, ఈ ఉదయం కాలిపోయాడ ఇప్పుడు 15:15 సమానమైంది ఆత్మఫలాలు శరీర కార్యాలు. మధ్యలో శిలువ ఉంది, శిలువను బట్టి పరీక్షించుకుంటున్నాం, శిలువను బట్టి శ్రమను పడుతున్నాం, శిలువను బట్టి నింద పడుతున్నాం, శిలువను బట్టి శోధింపబడుతున్నాం, శిలువను బట్టి పరీక్షింపబడుతున్నాం, శిలువను బట్టి పరలోకానికి మనము వారసులుగా చేయబడుతున్నాం. ఆ శిలువ ద్వారా వచ్చింది ఈ శరీరము. ఒకవేళ కాకపోతే ఇక్కడ మనం రావాల్సిన అవసరమేమీ లేదు, రెట్టును పాల్గొనాల్సిన అవసరత. ప్రభు సంఘములో ప్రభు రాజ్యం కొరకు మనం నిరీక్షించు ఎదుగుతూ ఉంటూ వెళ్ళవలసిన ఆవశ్యకతల గురించి పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఆ ప్రకారంగా ప్రేమలో, ధర్మశాస్త్రములో, నీతిలో, విధేయతను మనం సాగిపోవడానికి పరిశుద్ధ దేవుడు మనకు సహాయపడినగాక. అట్లు పరీక్షింపబడి ప్రభు బలలో ప్రవేశిద్దాం. ప్రభు మనకు అత్యధికమైన క్షేమాన్ని క
ప్రార్థిస్తాం. ప్రార్థన.